హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుగశ్రుడి తర్మ. ఈరోజు మనం సుగశ్రుడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి శారీస్ ఉన్నాయో చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ అండి, పట్టు ప్యాంట్స్, కాటన్స్. ఓకే, మనం ఫస్ట్ సారీ చూద్దాం, yellow and red. అవునండి, లైట్ వెయిట్ వస్తుందరా పట్టు వస్తుంది. ఫస్ట్ మనం పల్లు పాట్ చూద్దాం. పల్లు పాట్ కాంట్రాస్టే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కల్నేత కాంబినేషన్ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్ గా మెరూన్ కలర్ అండ్ కొంచెం మిక్స్డ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా ఫుల్ మనకి చిన్న చిన్న మ్యాంగో బుటీస్ ఇచ్చారు. టోటల్ లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చేసి అవుట్ లైన్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఓన్లీ లీవ్స్ తో మాత్రమే డిజైన్ చేస్తారు, ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదు. శారీ బోర్డర్స్ చూసినట్లయితే టోటల్గా మనకి పల్లులో అలాగే శారీలో కూడా మనకి బోర్డర్స్లో వేరియేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం పల్లులో చూద్దాం. ఇక్కడ మనకి కొంచెం గ్రీనిష్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి డైమండ్ లుక్ ఉండే విధంగా గ్రీన్ కలర్, రెడ్ కలర్ అలాగే జరీ కలర్ కాంబినేషన్తో డైమండ్స్ ఇచ్చారు. ఎడ్జెస్లో మనకి ఇట్లా జిగ్జాగ్ లైన్ తీసుకున్నారు. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే మనకి పోల్కాడాట్స్ టైప్లోనే మనకి మొత్తం కూడా రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. ఒక 4 to 5 లైన్స్ ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది, కాకపోతే డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడ అక్కడ మనం డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ చూసాం కదా. ఈ శారీ మిడిల్లో చూసినట్లయితే, శారీ బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని రెడ్ కలర్తో ఫ్లవర్ డిజైన్, గ్రీన్ కలర్తో అవుట్లైన్ ఇచ్చేసి లోపల మనకి గోల్డ్ కలర్తో ఒక చిన్న డాట్ టైప్ ఇచ్చారు. అలాగే పైన మనకి జిగ్జాగ్ లైన్ అనేది కామన్గా కంటిన్యూ చేశారు, అంటే పల్లులో పల్లు నుంచి. ఇక్కడ బోర్డర్ కూడా మనకి ఇక్కడ రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు, అది కూడా మనకి జరీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ థ్రెడ్ వర్క్తోనే డాట్స్ టైప్ అలాగే ఒక చిన్న లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మనం పైన ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఈ బిగ్ సైజ్ బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పల్లులో మనకి మ్యాంగో డిజైన్ ఎలా అయితే ఇచ్చారో అదే టైప్లో 3 కలర్స్ వేరియేషన్తో ఎల్లో కలర్ ఇచ్చేసి రెడ్ కలర్ అవుట్లైన్, తర్వాత రెడ్ కలర్ లోపల ఫిల్ చేసి ఎల్లో కలర్ అవుట్లైన్, ఈ 2 కలర్స్ కాంబినేషన్ అవుట్లైన్తో జరీతో ఒక మ్యాంగో పుట్టి ఇచ్చారు. దగ్గర దగ్గరగా అండి, శారీ మొత్తం కూడా బాగా హైలైట్ అయ్యే విధంగా దగ్గర దగ్గరగా 3 కలర్స్ కాంబినేషన్తో మ్యాంగో పుట్టీస్ వస్తాయి. బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా డిజైనర్స్, పల్లు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఇచ్చిన డిజైన్ చూసినట్లయితే మీరు టోటల్గా మిడిల్ పార్ట్లో మనకి ఏదైతే డిజైన్ కనిపిస్తుందో మ్యాంగో డిజైన్, అదే డిజైన్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ శారీలో ఉన్నటువంటి బోర్డరే కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 2995 రూపీస్. 2995 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మేఘనా పట్టు సారీ మేడం, మేఘనా పట్టు. ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజ్ బోర్డర్ లో మేఘనా పట్టు, చాలా లైట్ వెయిట్ సారీ, తక్కువ రేట్లో. ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి. ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు, లైట్ మెహందీ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు పళ్ళు వచ్చేసి. దానిపైన ఈ సారీలో ఉన్న కలర్ అలాగే అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చింది పళ్ళు. ఆ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి బుటీస్ లాగా డిజైన్ చేశారు. ఒకటేమో బాగా డార్క్ కలర్ హైలైట్ అయ్యే విధంగా, ఒకటేమో లైట్ కలర్తో హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఈ 2 కలర్స్ కాంబినేషన్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్లో ఆ కలర్స్ తీసుకున్నారు. ఇది మొత్తం కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. బోర్డర్ టెంపుల్ టైప్ ఎడ్జ్ ఇచ్చేసి దాని మీద మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ చిన్న బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ని కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్లో వచ్చేసరికి మనకి ఒక బుటీస్ లాగా డిజైన్ వచ్చింది. ఇది మొత్తం కూడా మనకి జరీతో హైలైట్ చేసి బ్యాక్గ్రౌండ్లో కూడా ఆరో మార్క్ అంతా కూడా మనకి జరీ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి టోటల్గా జరీ యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి టోటల్గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు, అది కూడా శారీ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో ఆ కలర్స్ బ్యాక్గ్రౌండ్తో డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా ఆల్టర్నేట్ లైన్స్, ఆల్టర్నేట్ లైన్స్ ని బాగా హైలైట్ చేస్తూ శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పళ్ళు కొంచెం లైట్ కలర్ ఇచ్చారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్తోనే, లైట్ కలర్ కాంబినేషన్తోనే మనకి డిజైన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ తీసుకున్న డిజైన్ వచ్చేసి మనకి శారీ మిడిల్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో ఒకటి ఆల్టర్నేట్ లైన్స్ డిజైన్, ఇదే డిజైన్ని యాజ్ ఇట్ ఈస్గా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ప్లస్ మనకి బోర్డర్ కూడా సేమ్ బోర్డర్, కానీ కలర్స్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్తో ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? 1850 రూపీస్. ఓన్లీ 1850 రూపీస్కి ఈ పట్టు శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఐశ్వర్య సిల్క్ లైట్ వెయిట్, ఫ్యాన్సీ శారీ. ఓకే, లైట్ వెయిట్లో ఐశ్వర్య సిల్క్ ఫ్యాన్సీ శారీ. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది,
ఇది ప్యూర్ బ్లాక్ కాదండి, ఎలిఫెంట్ బ్లాక్ అని చెప్తారు కదా ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మనకి కొంచెం పింకిష్ జరీతో టూ లైన్స్ లాగా మనకు ఒక బోర్డర్ ఇచ్చారు, అంటే ఇది పళ్ళు అనమాట. దానికి మళ్ళీ ఎడ్జ్లో టూ సైడ్స్ ఎడ్జ్ చూసినట్లయితే డైమండ్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది, అంటే ఒక బోర్డర్ లాగా ఒక పావు మీటర్ మాత్రమే మనకి పళ్ళు ఇచ్చారు. శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి టూ వేరియేషన్స్, పైన బ్లాక్ కలర్ కట్ వర్క్ స్టైల్లో ఒక సన్నటి క్రీపర్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఇంతకుముందు పింకిష్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో డైమండ్ లుక్ కనిపించే విధంగా ఇంకొక బోర్డర్, మధ్యలో వేరియేషన్ కోసం మనకి పర్పుల్ కలర్ ఇచ్చారు. ఓన్లీ పైన బోర్డర్ అనేది ఈ చిన్న బోర్డర్ ఏదైతే కట్ వర్క్ బోర్డర్ క్యూట్గా ఉందో ఆ బోర్డర్ని మాత్రమే కంటిన్యూ చేశారు. ఇక్కడ బ్లూ అండ్ బ్లాక్ కలర్తో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు, తర్వాత పర్పుల్ కలర్ లైన్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో ఈ బిగ్ బోర్డర్ అనేది కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి బిగ్ సైజ్లో సన్నటి క్రీపర్ని ఒక బంచ్ లాగా తీసుకున్నారు. ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి మనకి త్రీ కలర్స్ వేరియేషన్, బ్లూ కలర్ అలాగే ఇక్కడ వచ్చేసరికి మరూన్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో, క్రీపర్ పార్ట్ టోటల్గా గ్రీన్. స్టార్టింగ్ నుంచి సారీ ఎండ్ వరకు కూడా ఈ బిగ్ సైజ్ బంచెస్ ఉన్నటువంటి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అక్కడ మనం ఇంతకుముందు అక్కడ ఏదైతే బోర్డర్ చూసామో కింద, దాంట్లో ఉన్నటువంటి బంచ్ని యాజ్ టీస్గా కలర్ చేంజ్తో దగ్గర దగ్గరగా మనకి జరీ యాడ్ చేస్తూ గ్రీన్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైనింగ్తో ఇచ్చారు. ఫుల్ సారీ వస్తుంది, ఇదే బంచ్ మనకి అక్కడ కూడా కంటిన్యూ అవుతుంది పళ్ళులో కూడా. అంటే టోటల్గా ఒకటే బంచ్ని కలర్స్ వేరియేషన్తో మనకి శారీ మొత్తం కూడా కవర్ చేస్తారు. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్, టోటల్ ప్లెయిన్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఈ డైమండ్ టైప్లో ఏదైతే మనకి చెక్స్ లాగా ఒక బోర్డర్ కనిపిస్తుందో ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో వచ్చే విధంగా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 5095 రూపీస్. జైపూర్ హ్యాండ్లూమ్ నెట్టెడ్ వస్తుందండి. క్రీమ్ కలర్ పైన పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో డిజైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు వచ్చేసరికి ఓన్లీ ఒక బోర్డర్ టైప్లో తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం పింక్ తీసుకున్నారు, అటు ఇటు వచ్చేసరికి బ్రిక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఎటువంటి బోర్డర్స్ కూడా మనకి పళ్ళుకి ఇవ్వలేదు. అలాగే శారీ చూసినట్లయితే క్రీమ్ కలర్ లైట్ కలర్ శారీ బేస్ ఇచ్చారు. నెటెడ్ టైప్లో కనిపిస్తుంది మనకి, కొంచెం జూట్ మిక్స్ ఉంది. దీంట్లో ఏంటంటే పైన సేమ్ శారీ కలర్ ఏదైతే ఉందో అది కొంచెం చిన్న బోర్డర్ లాగా ఇచ్చేసి దానిపైన ఇంకొక లేయర్ లాగా ఇచ్చారు. అంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి మనకి ఈ కలరే కనిపిస్తుంది, దానిపైన బోర్డర్ సపరేట్గా కొంచెం ఎంబోజ్ లుక్ వచ్చే విధంగా బ్లాక్ కలర్ ఇంకొక లేయర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీకి టూ సైడ్స్ కూడా వస్తుంది. కడ్డీ బోర్డర్తో పాటు సేమ్ కలర్ అంటే బ్లాక్ కలర్ కాంబినేషన్తోనే ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఈ టర్నింగ్ క్రీపర్ మొత్తం కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ అలాగే మ్యాంగో డిజైన్స్తో క్రియేట్ చేశారనమాట. అంటే టూ వెరైటీస్ కూడా మనకి ఒకటే క్రీపర్ పార్ట్లో వచ్చాయి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్తో జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. సారీ ఎన్ని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్లెయిన్ బ్లౌజ్, కాకపోతే మనకి రెడ్ కలర్ కాంబినేషన్, ఎందుకంటే పళ్ళులో మనకి టూ సైడ్స్ కూడా ఈ రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి సేమ్ అంటే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. దీనికన్నా కూడా మనం బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 2195 రూపీస్. 2195 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ కోమల్ సిల్క్, లైట్ వెయిట్లో కోమల్ సిల్క్ బ్లూ కలర్ పైన టోటల్ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ టచ్ చేస్తూ బాగా హైలైట్ చేశారు డిజైనింగ్ అనేది. పళ్ళు చూసినట్లయితే మ్యాంగో డిజైన్ అవుట్ లైన్ లుక్, మొత్తం లాంగ్ నుంచి చూసినట్లయితే ఒక మ్యాంగో డిజైన్ షేప్ కనిపిస్తుంది. దాని లోపలే మనకి క్రీపర్ లాగా సన్నటి డిజైన్ అనేది క్రియేట్ చేశారు. కలర్స్ అనేది మనకి చేంజ్ చేస్తూ వచ్చారు త్రీ కలర్స్ వేరియేషన్తో. ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ అండ్ గ్రీన్, అలాగే గోల్డ్ అండ్ పింక్ కలర్, గోల్డ్ అండ్ పర్పుల్ కలర్, అంటే శారీ బ్యాక్గ్రౌండ్కి దగ్గరగా కలిసే విధంగా ఒక కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మ్యాంగోస్తో డిజైన్ చేశారు. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఒక సన్నటి క్రీపర్ పార్ట్, అలాగే మనకి రుద్రాక్ష డిజైన్లో టూ కలర్స్ వేరియేషన్ ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా మనకి ఒక సన్నటి క్రీపర్. ఇక్కడ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలరే కంటిన్యూ అయ్యే విధంగా ఇచ్చారు. పింక్ వచ్చినప్పుడు పింక్, గ్రీన్ వచ్చినప్పుడు గ్రీన్, పర్పుల్ వచ్చినప్పుడు పర్పుల్ కలర్. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ బోర్డర్ తీసుకున్నారు, దాని పక్కన మనకి వేవ్ లాగా పింక్ కలర్
కలర్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొక డిజైన్ వచ్చేసరికి మ్యాంగో షేప్ అంతా గ్రీన్ కలర్ ఇచ్చారు, లోపల ఇంకొక చోట అంటే గోల్డ్ కలర్ ఇచ్చారు. దానికి ఆపోజిట్గా గోల్డ్ వచ్చిన చోట క్రీపర్ పార్ట్ వచ్చేసి గ్రీన్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చిన చోట గోల్డ్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఈ శారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మొత్తం కూడా మనకి ఇంకొక క్రీపర్ని కూడా ఇచ్చారండి, అది మ్యాంగో డిజైన్తో ఫుల్ డిజైనర్ వేర్లో ఒక క్రీపర్ వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది, మనకి గోల్డ్ కలర్తో లోపల మ్యాంగో బుటీ ఇచ్చి ఆ మ్యాంగో బుటీ పైన వచ్చే విధంగా మనకు ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు గ్రీన్ కలర్. పింక్ కలర్కి కూడా సేమ్ వస్తుంది. అట్లాగే అక్కడ మనకి ఏ కలర్ అయితే మనకి పళ్ళులో చేంజ్ అవుతుందో ఆ కలర్స్ మనకి ఇట్లా కంటిన్యూ అవుతాయి. మొత్తం అంటే కింద బోర్డర్ని టచ్ చేస్తూ పై వరకు కూడా, పై బోర్డర్ వరకు మల్టీ కలర్, మల్టీ కలర్ చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు, సారీ మొత్తం డిజైన్ వచ్చింది కదా. ఓకే, అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా మనకి సేమ్ శారీలో ఏదైతే ఉందో అదే కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. వన్ సైడ్ మాత్రమే పళ్ళులో వన్ సైడ్ క్రీపర్ ఇచ్చారు కదండి, ఆ క్రీపర్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్కి ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2150 rupees. 2150 rupees కి ఈ శారీ అవైలబుల్ ఉంది గీతాకృష్ణలో. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కలకత్తా జార్జెట్ మెటీరియల్, ఫుల్ థ్రెడ్ వర్క్ డిజైనర్ సారీ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. వైట్ కలర్ మీద ఆల్ కలర్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది పళ్ళు పార్ట్. పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనకి చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. పళ్ళులో వేరియేషన్ ఏంటి అంటే మనకి ఒక బోర్డర్ అనేది ఇచ్చారండి. మనకి త్రీ సైడ్స్ కూడా బ్లాక్ కలర్ వెల్వెట్ తీసుకుని దానికి గోట్ వర్క్ ఇచ్చేసి గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్తో డిజైనింగ్ వచ్చింది. ఎడ్జస్ట్లో చూసినట్లయితే వెల్వెట్ లేస్ మెటీరియల్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఒక బిగ్ సైజ్లో కట్ వర్క్ బోర్డర్ కూడా ఒకటి ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి కొంచెం సన్నగా వచ్చి మిడిల్ పార్ట్కి వచ్చేసరికి బ్రాడ్గా వచ్చే విధంగా దీనిపైన కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వెల్వెట్ మెటీరియల్ ఉంటుంది. శారీ మొత్తం ఓకే. అక్కడ షోల్డర్ పార్ట్లో మనకి ఇట్లా కవర్ అయ్యే విధంగా పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ని మనకి కంటిన్యూ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా సేమ్ ఒక బోర్డర్ ఏదైతే ఉందో ఆ ప్లెయిన్ బోర్డరే వస్తుంది. ఇక్కడ బుటీస్ చూసినట్లయితే పింక్ కలర్, గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో చిన్న చిన్న బుటీస్ శంకు టైప్లో వచ్చింది. మ్యాంగో బుటీసే ఇచ్చినా కూడా మనకి లాంగ్ నుంచి చూడడానికి శంకు ఆకారంలో కనిపిస్తుంది. దానిపైన కూడా మనకి చిన్న చిన్న చంకీస్, పింక్ కలర్ చంకీస్ ఇచ్చారు. అలాగే కింద మనకి వేరియేషన్ ఏంటంటే పళ్ళులో ఏదైతే మనకి డిజైన్ ఇచ్చారో, షోల్డర్ పార్ట్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో ఎక్స్ట్రా బోర్డర్, ఆ బోర్డర్ అనేది మనకి కుచిల్ల పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. వైట్ మీద ఏ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చినా కూడా చాలా హైలైట్ అవుతుంది. దాంట్లో మళ్ళీ బ్లాక్ కలర్ ఇచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాబట్టి ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. మొత్తం ఇట్లానే ఉంటుందండి మిగిలిన పార్ట్. మిగిలిన పార్ట్ మాత్రం మళ్ళీ ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అది వచ్చింది. కుచిల్ల పార్ట్లో మిడిల్లో మాత్రమే మనకి ఇలా ఇచ్చారు. బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి, వైట్ కలర్, అంటే నెక్ పార్ట్ అండ్ హ్యాండ్స్కి ఇచ్చారు డిజైన్. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పార్ట్ ఇచ్చారు. శారీ మిడిల్లో ఏవైతే చిన్న చిన్న బూటీస్ ఇచ్చారో ఆ బూటీస్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. అలాగే హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే టూ బూటీస్ ఇచ్చేసి శారీ మొత్తం కూడా మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో ఏదైతే బోర్డర్ వచ్చిందో ఆ బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1950 rupees. 1950 rupees కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కోహినూర్ కోటా మేడం, కోహినూర్ కోటా మెటీరియల్, థ్రెడ్ వర్క్ డిజైన్. ఈ శారీ మొత్తం కూడా మనకి ఎక్కువ మ్యాంగో డిజైనే కనిపిస్తుందండి. కాకపోతే ఇక్కడ మనకి క్రాస్గా ఒక బోర్డర్ అంటే ఒక పావు మీటర్ బోర్డర్ లాగా మాత్రమే మనకి పళ్ళు అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా మనకి కలర్స్ చేంజ్ ఇచ్చారు, త్రీ కలర్స్, బ్లూ కలర్ అలాగే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. దీన్ని బట్టి మనకి ఇక్కడ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ టోటల్ శారీ లోపలికంతా కూడా అవే కలర్స్ కంటిన్యూ చేసే విధంగా ఇచ్చారు. ఓన్లీ ఒక పావు మీటర్ మాత్రమే మనకి బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే శారీ మిడిల్లో బ్యాక్గ్రౌండ్లో మనకి సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన గ్రీన్ కలర్తో మ్యాంగో, ఇక్కడ ఏదైతే షేప్ కనిపిస్తుందో ఇదే షేప్ ఉన్నటువంటి మ్యాంగో మనకి ఇట్లా స్ట్రైట్గా డిజైన్ చేశారనమాట. దాంట్లో కూడా మనకి కలర్స్ వేరియేషన్ త్రీ కలర్స్, పింక్ అలాగే ఇక్కడ వచ్చేసరికి గ్రీన్, తర్వాత బ్లూ కలర్, త్రీ కలర్స్ మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ బూటీస్ అనేది కంటిన్యూ చేశారు, బిగ్ సైజ్లో బూటీస్ ఇచ్చారు. తర్వాత ఈ శారీకి వచ్చేసరికి హైలైట్ ఈ బోర్డర్ అండి, మనకి జరీ బోర్డర్ ఇచ్చారు. కింద ఎక్కువ హైలైట్ అయ్యే విధంగా జరీ బోర్డర్ ఉంటుంది. దాంట్లో కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ పింక్ కలర్తో క్రీపర్ పార్ట్. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. కింద సన్నటి క్రీపర్ వర్క్ ఇచ్చారనమాట జరీతో. ఇదే వర్క్ మనకి పైన కంటిన్యూస్. బ్లౌజ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ టూ కలర్స్ మిక్స్తో దీనికి డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. కానీ ఈ శారీకి వచ్చేసరికి మనకి సేమ్ శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చారనమాట. లైన్స్ వచ్చినటువంటిది సన్నటి లీఫ్ వర్క్తో ఒక బోర్డర్ ఇచ్చారు.
కాంట్రాస్ట్ తీసుకుంటే బాగుంటుంది ఈ సారీకి, ఎందుకంటే డార్క్ కలర్ ఉంది కాబట్టి. ఈ సారీ కాస్ట్ ఎంత? 2150 రూపీస్. వర్లీ కాటన్ థ్రెడ్ వర్క్ డిజైన్. వర్లీ కాటన్ మెటీరియల్, ఇదంతా థ్రెడ్ వర్క్ అండి? థ్రెడ్ వర్క్. ఓకే, థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్, కాటన్ మెటీరియల్ అయినా కూడా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. ఇది చూడడానికి లాంగ్ నుంచి మనకి సపరేట్గా ప్యాచ్ వర్క్ బోర్డర్స్ అనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా మనకి సారీ వీవింగ్లోనే వచ్చిన బోర్డర్ అండి. లైట్ బ్లూ కలర్, సీ బ్లూ కలర్ కాంబినేషన్కి మనకి కొంచెం గ్రేయిష్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ తీసుకున్నారు. అది జిగ్జాగ్ బోర్డర్. ఇక్కడికి వచ్చేసరికి టెంపుల్ డిజైన్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి టూ సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఇంకొక వన్ సైడ్ చూసినట్లయితే బోర్డర్ టైప్ లుక్ ఇచ్చారు, కానీ అది బోర్డర్ కాదు, సపరేట్గా మనకు ఒక లైన్ లాగా తీసుకున్నారు అంతే. అది కూడా ఫుల్ థ్రెడ్ వర్క్, సన్నటి ఫ్లవర్ డిజైన్. అది గ్రే కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్, బ్లాక్ కాకుండా గ్రే కలర్. ఓకే, పళ్ళు మొత్తం కూడా ఒక హాఫ్ మీటర్ పైన కవర్ అయ్యే విధంగా కింద మొత్తం మనకి టోటల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి పైకి వచ్చేసరికి క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. ఈ ఫ్లవర్ డిజైన్ అవుట్లైన్ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ లుక్ ఇచ్చారు. అలాగే బ్లూ కలర్ కుందన్స్ని ఇచ్చారు, అంటే థ్రెడ్ వర్క్తో పాటు మనకి కొంచెం షైనింగ్ లుక్ కనిపించే విధంగా కుందన్ వర్క్ కూడా ఇచ్చారు. టూ సైడ్స్ ఈ సారీకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ గ్రే కలర్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్. మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఎక్కువ మనకి ప్లెయిన్ కనిపించే విధంగా అక్కడక్కడ సింపుల్గా చాలా క్యూట్గా ఉండే విధంగా చిన్న బంచెస్ ఇచ్చారు. దట్ మనకి మొత్తం కూడా లీవ్స్ బంచ్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా ఇదే గ్యాప్తో కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ ప్లెయిన్ ఉంటుంది, కాకపోతే మనం గ్రే కలర్ బ్లౌజ్ కొట్టించుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇదే బ్లౌజ్కి గ్రే కలర్తో పైపింగ్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 950 రూపీస్. ఓన్లీ 950 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి, దీంట్లో కలర్స్ కూడా చాయిస్ ఉంది మనకి. నెక్స్ట్ ఇంకొక సారీ చూడండి. లైట్ వెయిట్ త్రిపుర పట్టులో ప్యాచ్ వర్క్ డిజైన్. ఓకే, లైట్ వెయిట్ త్రిపుర పట్టులో ప్యాచ్ వర్క్ డిజైనర్ సారీ. టోటల్ సారీ అంతా కూడా మనకి లైన్స్ లాగానే డిజైన్ చేస్తారు, ఎక్కడ కూడా ప్లెయిన్ మెటీరియల్ అనేది ఇవ్వకుండా. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు అంటూ మనకి సపరేట్గా ఇవ్వలేదండి. ఇక్కడ ఏదైతే డిజైన్ మనకి కనిపిస్తుందో మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్, ఇదే మ్యాంగో బంచెస్ని మనకి కింద బోర్డర్లో కూడా వచ్చే విధంగా క్రియేట్ చేశారు. దీంట్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారు. మెరూన్ కలర్ వచ్చినప్పుడు గోల్డ్ కలర్ అవుట్లైన్, గోల్డ్ కలర్ వచ్చినప్పుడు మెరూన్ కలర్ అవుట్లైన్తో బాగా హైలైట్ చేశారనమాట. ఇవే బంచెస్ మనకి కింద బోర్డర్లో ఈ లైన్స్ ఏవైతే తీసుకున్నారో ఎల్లో అలాగే డార్క్ మెరూన్ అండ్ రెడ్ కలర్ ఆ లైన్స్ పైన కూడా వచ్చింది. ఈ సేమ్ మ్యాంగోస్ డిజైన్ మనకి సైజెస్లో కొంచెం డిఫరెన్స్ చూపించి స్మాల్ సైజ్లో శారీ మొత్తం కూడా బుటీస్ వచ్చే విధంగా, చిన్న చిన్న బుటీస్ వచ్చే విధంగా ఆల్టర్నేట్ లైన్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఇట్లాగే లైన్స్ సేమ్ కంటిన్యూ అవుతుంది మొత్తం ఫుల్ శారీ. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? సేమ్ రన్నింగ్ వస్తుంది, సేమ్ బ్లౌజ్, కాకపోతే దాని మీద ఏదైతే మనకి థ్రెడ్ వర్క్ ఉందో ఆ థ్రెడ్ వర్క్ అనేది మిస్ చేసి ప్లెయిన్ మెటీరియల్ని, ఓన్లీ లైన్స్ మెటీరియల్ని మనకి కంటిన్యూ చేశారు. ఇట్లా ఉంటుంది టోటల్ సారీ. దీంట్లో కలర్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, దీంట్లో కలర్స్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1575 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ మనకి టోటల్గా 2 షోరూమ్స్ ఉన్నాయండి. మెయిన్ వచ్చేసి మనకి మొత్తం వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. నెక్స్ట్ వెరైటీ జూట్లో సాఫ్ట్ సిల్క్ వస్తుందండి. జూట్లో సాఫ్ట్ సిల్క్. ఓకే, మెటీరియల్ కూడా నిజంగానే చాలా సాఫ్ట్గా ఉంది. అప్ అండ్ అప్ వస్తుంది. ఓకే, లంగా ఉంది స్టైల్. ఓ, పళ్ళు వచ్చేసరికి మనకి 2 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. ఒక బ్లాక్ అంతా కూడా ఎల్లో ఇచ్చేసి ఎల్లో పైన మనకి ప్రింటెడ్ డిజైన్ ఇచ్చారు. ఇంకొకటి టోటల్గా మనకి ప్లెయిన్ రెడ్ కలర్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఎల్లో పైన గ్రీన్ అండ్ లెవెండర్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ డిజైన్ వచ్చిందో అదే డిజైన్ మనకి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు, కానీ బ్రైట్గా కనిపిస్తుంది మొత్తం డిజైన్ అంతా కూడా. టూ సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే అంటే అక్కడ మనం రెడ్ కలర్ ఏదైతే చూసామో అదే కలర్ కాంబినేషన్తో ఈ సారీకి టోటల్ సారీ అంతా కూడా రెడ్ కలర్ బోర్డర్స్ అనేది కంటిన్యూ చేశారు. ఇది ఓన్లీ 2.5 మీటర్స్ ఎల్లో కలర్ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అలాగే మిగిలిన సారీ మొత్తం లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రేప్ కలర్ కాంబినేషన్తో ఒక చోట వచ్చేసరికి మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్, ఇంకొక చోట వచ్చేసరికి మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్ ఇచ్చారు. టోటల్గా టెంపుల్ డిజైనే కానీ ఇక్కడ ఇచ్చిన 2 లైన్స్లో కూడా మనకి టెంపుల్ డిజైన్ వేరియేషన్ ఉంటుంది. 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ తర్వాత కుచిల్ల పార్ట్ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ కాంట్రాస్ట్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి మొత్తం కూడా లైన్స్ టైప్లో టెంపుల్ డిజైన్ ఇస్తే ఇక్కడ మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ బ్లౌజ్ రెడ్ వస్తుంది.
రెడ్ కలర్ ఇచ్చారు ఎందుకంటే బోర్డర్స్ మనకి రెడ్ కలర్ ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా రెడ్ కలరే వచ్చింది కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ప్లెయిన్ మెటీరియల్ ఇవ్వకుండా కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ వచ్చే విధంగా ఇచ్చారు దీంట్లో కలర్స్ అండ్ కలర్స్ ఉంటాయి ఓకే దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది 950 రూపాయలు 950 రూపాయస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం ఇప్పటివరకు సారీ చూసాం మేడం ఇప్పుడు హాఫ్ సారీ లంగా వనేస్ ఓకే హాఫ్ సారీ नेटेड मेटीरियल मन की थ्री लेयर्स वी फर्स्ट मन की प्लेन नेटेड मेटीरियल सेकंड लेयर चूस मन की नेटेड मेटीरियल पैनने ग्रीन कलर तो थ्रेड वर्क विधा इंकोक लेयर वेसर की मन की टोटल मन की शाइनिंग कनिपिंचे विधा शिमर मेटीरियल स्कर्ट पार्ट मन की टोटल थ्री लेयर्स दांट्लो पैन ऑलरेडी मन की टू लेयर्स डिजाइन अने वो चोट शिमर मेटीरियल इंकोक चोट मन की सेल्फ डिजाइनिंग दीन पैन एटुवंटि कुंदन्स इव्वकुंडा टोटल कलर्स प्लेन बेल्ट पार्ट चूसते टू सैड शिमर बॉर्डर इच्छे मिडिल पार्ट मरून कलर पैन क्रीम कलर तो थ्रेड वर्क विधा बॉर्डर इच्छा इध बेल्ट पार्ट चूसा स्कर्ट दामन पार्ट एदे पार्ट हेवी इच्छा ग्रीन कलर स्कर्ट पार्ट की पिंक अंड ब्लू कलर कांबिनेशन तो बॉर्डर अलगे मन की कट वर्क स्टाइल लोटस फ्लवर्स लोटस फ्लवर सिल्वर अंड गोल्ड कलर इच्छा इकड़ा कलरफुल बॉर्डर्स एवं उन्यो इक मन की टोटल कुंदन डिजाइन इच्छे अवटन अंत पिटाई वर्क इंकोक बॉर्डर पिंक एदे मन की पर्ल वर्क कॉंग नीचे चूस्ते इदंत मन की थ्रेड वर्क क्रीम कलर थ्रेड वर्क गोल्ड कलर अंड सिल्वर कलर तो मन की अवटन लुक् हेवी इच्छा ओके दी ब्लौज अंड ओनी ब्लौज पिंक ओके दामन पार्ट मन की पिंक कलर बैकग्राउंड इच्छार काबट्टी आ कलर कॉम्बिनेशन तो मन की ब्लौज इच्छा दांट्लो फ्लवर् डिजाइन इक दामन पार्ट फ्लवर् डिजाइन एदैते कनिपिस्तुंदो लोटस फ्लवर् अंड मैंगो डिजाइन इदे डिजाइन नी मन की बैक नेक पार्ट इच्छी अलागे इदे मन की बॉर्डर इंतक मुंदु मनं बेल्ट पार्ट चूसां आ बॉर्डर नी कंटिन्यू चेशारु ओनी वच्चेसि ब्लू कलर ओके अंटे ई टू कलर्स ब्लौज वच्चेसरिकि पिंक वच्चिंदि ओनी वच्चेसरिकि ब्लू कलर वच्चिंदि टोटल लाइट ब्लू कलर इच्चारु इदि कूडा शिमर नेट मेटीरियल जीरो साइज नेट तीसुकुन्नारु ఈ 3 లైన్స్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది ఈ హాఫ్ సారీకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది బ్లూ కలర్ షిమ్మర్ కలర్ కాంబినేషన్ అలాగే గ్రీన్ కలర్ ఇక్కడ వచ్చేసరికి 2 సైడ్స్ కట్ వర్క్ బోర్డర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారు ఇక్కడ మనకు ఒక లేస్ బోర్డర్ పిటాయి వర్క్ బోర్డర్ ఇచ్చారు ఇది 2 సైడ్స్ వస్తుందండి 2 సైడ్స్ ఈ హాఫ్ సారీకి 2 సైడ్స్ ఇట్లా వస్తుంది దీని కాస్ట్ ఎంత 6225 రూపాయస్ 6225 రూపాయస్ కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది ఓకే శ్రీనివాస్ గారు గీతా కృష్ణలో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించారు థాంక్యూ సో మచ్ కదండీ కోటపేట గీతా కృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పుడు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కోటపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతా కృష్ణకి విజిట్ చేయండి ఇది ఇవాల్టి సొగసూడి ధర్మ త్రిగ్రేప్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే